హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కగా చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలని కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది రతిలో 69 degrees చేస్తూ ఉంటారు. దీని మీనింగ్ ఏంటి అనేది దాదాపుగా అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది మా కామెంట్ ద్వారా అడిగారు ఏంటంటే, ఇలా 69 degrees వల్ల చేయడం వల్ల నోటిలో ఇన్ఫెక్షన్ కలుగుతుంది అని, దీని ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి ఏమైనా చిట్కాలు ఉంటే చెప్పమని చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే చాలామందికి ఈ విషయాన్ని డాక్టర్లతో షేర్ చేసుకోవడానికి కానీ, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి కానీ ఇన్సల్టింగ్గా అనిపిస్తుంటుంది. సో అలాంటి వారు ఎవరైతే, అంటే చాలామందికి కూడా ఇష్టం ఉండవచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు, అది ఎవరి వ్యక్తిగతం వారిది. ఇందులో ఇన్సల్ట్గా ఫీల్ అవ్వాల్సింది కానీ సిగ్గుగా పడాల్సిన విషయం కూడా ఏమీ లేదు. ఎందుకంటే ప్రాబ్లం ఉన్నప్పుడు షేర్ చేసుకుంటేనే రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో వారికి కాకుండా ఇలాంటి ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వారందరికీ కూడా ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్తున్నాను. ఈ చిట్కా వల్ల మీకు ఈ 69 పొజిషన్కి ఎలాంటి ప్రాబ్లము మీ నోటికి అనేది, ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉండడమే కాకుండా, ఇంకా మరే ఇతర కారణాల వల్ల కూడా మీ నోటిలో ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అయితే ముఖ్యంగా దీనికి రావడం కారణం ఏంటంటే, అక్కడ రిలీజ్ అయ్యేటువంటి ఏవైతే రసాయనాలు ఉంటాయో అవి నోటిలోకి వెళ్ళి మన నాలుక, మన పెదవులు అనేవి చాలా సున్నితమైనవి కాబట్టి వాటి మీద వాటి చర్య జరగడం వల్ల అవి పగలడము, పేలిపోయినట్టు కావడము, అలా రావడం అనేది జరుగుతూ ఉంటుంది, పూతలు రావడం అనేది. సో కాబట్టి ఇలాంటి వాటిని ఈజీగా మనం తగ్గించుకోవచ్చు. ఆ చిట్కా ఏంటి అంటే, నల్ల జీలకర్ర. నల్ల జీలకర్రను ఏం చేయాలంటే, దూరగా వేయించుకోండి. దూరగా వేయించిన తర్వాత, ఇలా దూరగా వేయించిన తర్వాత దీన్ని కొద్దిగంత ఒక స్పూనడు తీసుకొని నోట్లో వేసుకొని నమిలిన తర్వాత రసాన్ని ఉమ్మి వేస్తూ ఉండాలి. ఇలా కనుక మీరు రోజుకు 2 నుంచి 3 సార్లు చేస్తూ ఉంటే ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా సరే నోటి దురద అనేది, నోటి పూత కానివ్వండి, పగుళ్ళు కానివ్వండి, ఇన్ఫెక్షన్ ఏదైనా సరే పోతుంది. దాంతోపాటుగా ఇంకొక చిట్కా కూడా ఉంది. ఈ చిట్కా ఏంటంటే గడ్డి. గడ్డి అనేది దాదాపు అందరూ తీసి పారేస్తూ ఉంటారు. గడ్డికి అసలు విలువ లేనట్టుగా మనం ప్రవర్తిస్తుంటాం. కానీ గడ్డికి చాలా అద్భుతమైనటువంటి వ్యాధులు, న్యాయం చేసినటువంటి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. మనకు కావాల్సినవి ఏంటంటే, ఇలా ఉన్నటువంటి గడ్డి, కొన్ని గడ్డి పొరకలు పలసగా సన్నగా పొడుగుంటాయి, అలా కాకుండా ఇలా ఉన్న గడ్డి పొరకల్ని తీసుకోండి. వీటిని ఒక నీటిలో వేసి బాగా వేడి చేయండి, మరగనివ్వండి, నిదానంగా మరగనివ్వండి, కషాయం లాగా తయారు చేసుకోవాలి. కొద్దిసేపటికి ఏమవుతుందంటే ఆ నీరన్నీ కూడా ఈ గడ్డి రంగులోకి మార్పడం జరుగుతుంది. అంటే గడ్డికి ఉన్న రసాయనాలన్నీ కూడా నీటికి ఇంకడం జరుగుతుంది. ఇలా అయిన తర్వాత దీన్ని వడపోసి సపరేట్గా పక్క పెట్టేసుకోండి. ఈ నీటిని పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, వీలుంటే రాత్రి కూడా మనము ఆయిల్ పూలింగ్ చేస్తాం చూసారా, అంటే నోట్లో కొద్దిసేపు ఆయిల్ పోసుకొని ఉంటాం చూసారా, అలాగే ఈ కషాయాన్ని కొద్దిసేపు నోట్లో పోసుకొని నోట్లో అలాగే ఉంచుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఉంచుకున్న తర్వాత దాన్ని ఉమ్మివేయండి. అది ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి ఫంగస్ని, బ్యాక్టీరియాని అంతా కూడా చంపివేస్తుంది. అలా చేయడం వల్ల కేవలం 2 నుంచి 3 రోజుల్లోనే మీకు నోటి నుంచి పూర్తి ఉపశమనం జరగడం జరుగుతుంది. ఇక మీదట మీరు ఇలాంటి ప్రయోగాలు ఎన్ని చేసినా కూడా మీకు ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది. సో తరచుగా వారానికి 1 నుంచి 2 సార్లు ఇలా చేయండి. ఇది మీకు నోటిలో కానీ, పండ్లలో కానీ ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా పూర్తిగా చంపివేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.